హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షివర్ టైక్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఓలా మనీ కార్డ్ని ఎలా యాక్టివేట్ చేయాలని చూద్దాం అనమాట సో ఫస్ట్ ఇక్కడ మీరు కనుక ప్యాకింగ్ చూసినట్లయితే ఇక్కడ మనకి బ్లాక్ కవర్లు అనేది మా కార్డు ఇచ్చేసేసాడు సో మా కవర్ మీద ఎలాంటి లోగో ప్రింటింగ్స్ కానీ ఏమి రాలేదు జస్ట్ ఒక నార్మల్ బ్లాక్ కవర్ ఇచ్చేసినమాట మనం చూసినట్లయితే అండ్ కార్డుని ప్యాకింగ్ కానీ మనం ఓపెన్ చేసి చూస్తే మనకి ఇక్కడ మనకి సమ్మ ఒక పేపర్ అనేది ఇచ్చేడు మన కార్డుతో పాటు సో చూశారు కదా మన కార్డు పేపర్కి స్టిక్ చేసి ఇచ్చేసేసేది సో మనకి వైఫై అనేబుల్తో వచ్చింది అండ్ మీరు చిప్ యుస్తో ఒకటి చేసుకోవచ్చు సో ఫ్రెండ్ వచ్చేసరికి మీకు జస్ట్ మన నేము ఓలా లోగో బ్రాండింగ్ చేసాడు అంతే అండ్ ఇంక ఇక్కడ మన పేపర్ మీద అబ్జర్వ్ చేసినట్లయితే మన కిట్ నెంబర్ అండ్ మన కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ మీరు పేపర్ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ బ్యాక్ సైడ్ సరిగి మనం కార్డ్ని ఎలా యాక్టివేట్ చేయాలి ఏంటి అని చెప్పి ప్రాసెస్ ఇచ్చేసారనమాట అండ్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవడానికి ఇక్కడ మీరు కార్డ్ని యాక్టివేట్ చేయచ్చు సో మనం ఇప్పుడు కార్డ్ని చూద్దాం క్లియర్ అబ్జర్వేషన్ చూద్దాం కార్డ్ని సో కార్డ్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే చూసేదిగా మనకి ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది వైఫై అండ్ చిప్ అనేబుల్తో ఇచ్చాడు అండ్ మన కార్డ్ నెంబర్ కానీ మన కార్డ్ వ్యాలిడేషన్స్ కానీ మనకి బ్యాక్ సైడ్ ఇచ్చేసేసారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన కార్డ్ యాక్టివేషన్ ఎలా చేయాలని చూద్దాం అన్నమాట సో ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళేసి ఓలా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి సో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి ఆర్ మీరు ప్లే స్టోర్ నుంచి మీరు డైరెక్ట్గా ఓలా మనీ సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు యాప్ని వన్స్ ఒకసారి మీకు యాప్ డౌన్లోడ్ అయిపోయినాక ఓపెన్ చేసి మీ నెంబర్తో లాగిన్ అవ్వండి సో ఇక్కడ మీరు చూసినట్లయితే చూసారు కదా మనం లాగిన్ చేసుకోవాలి చూసినట్లయితే ఇక్కడ సెట్ పిన్ ఫర్ యువర్ ఫిజికల్ కాంటెంట్ కనిపిస్తుంది కదా సో అది ప్రెస్ చేయండి సో అది ప్రెస్ చేసినాక మీకు మొబైల్కి ఒక ఓటీపీ అనేది వచ్చిందనమాట సో ఓటీపీ ఎంటర్ చేసి మనం ఫర్దర్ ప్రాసెస్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ప్రీవియస్గా ఓలా మనీ యాక్టివేషన్ చేసే ప్రాసెస్ ఇప్పుడు ప్రజెంట్ ఓలా మనీ యాక్టివేషన్ చేసే ప్రాసెస్ చేంజ్ చేసేసేసారన్నమాట సో ప్రజెంట్ ఇప్పుడైతే మన కిట్ నెంబర్స్తో అనేది మనకు ఓలా మనీ అనేది యాక్టివేట్ అయిద్ది అదే ప్రీవియస్గా అయితే మన ఏటీఎం కార్డు కొన్ని నెంబర్ని క్లిక్ చేసేస్తే చా ఎంటర్ చేస్తే చాలు యాక్టివేషన్ అనేది జరిగిపోయింది అనమాట సో మన కిట్ దాంట్లో మన కిట్ నెంబర్స్లో మీకు పేపర్ మీద వస్తుంది కిట్ నెంబర్ అనేది సో అది ఎంటర్ చేసేసేయండి అండ్ ఇప్పుడు మీ కార్డు ఎక్స్పైరీ డేట్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలన్నమాట సో మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఎంటర్ చేయగలి మీకు సెటప్ పిన్ అని చెప్పి మీకు నోటికి వచ్చేసింది అనమాట సో అక్కడ మీకు ఏ పిన్ కావాలో అది టూ టైమ్స్ ఎంటర్ చేసేసి ఇంకా పిన్ యాక్టివేషన్ అయిపోయింది సో ఈ ఓలా మనీ కార్డు ఏంటనే అంటే మీకు ఏటీఎం డెబిట్ కార్డ్ లాగా యూజ్ చేసుకోవచ్చు మీరు అండ్ క్రెడిట్ కార్డ్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నా ఇక్కడ త్రీ థౌజండ్ ఆల్రెడీ పోస్ట్ పేడ్ బ్యాలెన్స్ అనే ఉందనమాట సో ఈ త్రీ థౌజండ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ నా వ్యాలెట్ వచ్చేసరికి జీరో ఉందన్నమాట సో ఒకవేళ మనీ నా వ్యాలెట్లో మనీ యాడ్ చేసుకుంటే ఆ మనీ ఫస్ట్ అనేది కట్ అవుతుంది ఆర్ లేదంటే నా పోస్ట్ పెయిడ్ బ్యాలెన్స్ అనేది మనీ అనేది కట్ అవుతుంది అనమాట సో ఇలా మన ఇండియాలోకి వచ్చేసరికి డెబిట్ కార్డ్ ఫం కమ్ క్రెడి క్రెడిట్ కార్డ్ అనేది ఇదే ఫస్ట్ కార్డ్ అనమాట సో ఇలా మీరు ఓలా మనీ కార్డు అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని